డిటైల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన 5వ విడత ప్రజా సంక్రమ యాత్రను నిర్మల్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కమలనాథులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. కేసీఆర్ నియంతపాలన సాగిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక మరోపక్క బండి పాదయాత్రకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. నిర్మల్ పోలీసులు కావాలని యాత్రకు అనుమతిని రద్దు చేశారని ఆరోపిస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన 5వ విడత ప్రజా సంక్రమ యాత్రను నిర్మల్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కమలనాథులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. కేసీఆర్ నియంతపాలన సాగిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక మరోపక్క బండి పాదయాత్రకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. నిర్మల్ పోలీసులు కావాలని యాత్రకు అనుమతిని రద్దు చేశారని ఆరోపిస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన 5వ విడత ప్రజా సంక్రమ యాత్రను నిర్మల్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోన్ ఇన్లో నేతాజీ చెప్పండి. నిర్మల్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్ర ఏదైతే ఉందో దానిపైన ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. శాంతి భద్రతల కారణంగా పాదయాత్రను ఆపాల్సిందిగా ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు, అనుమతి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోర్టును ఆశ్రయించింది, హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. కోర్టు నుంచి దానికి అనుమతి తీసుకుని 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించాలని బండి సంజయ్ భావిస్తున్నారు. నిన్నంతా కూడా అర్ధరాత్రి హైదరాబాద్ చేసుకుని బండి సంజయ్ భయంకరండే క్రమంలో పోలీసులు జగిత్యాల సమీపంలోనే బండి సంజయ్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు తీసుకుంది. 2 గంటల పాటు అక్కడ రోడ్డు పైనే బైఠాయించారు. ఆ తర్వాత బండి సంజయ్ని అక్కడి నుంచి బలవంతంగా కరీంనగర్కి పంపించారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ లో తన నివాసంలో ఉన్నారు. ఆ బండి సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులు అక్కడ మోహరించారు. ఎందుకంటే ఏ క్షణం బయటకు వచ్చినా నిర్మల్ వెళ్దామని బండి సంజయ్ ఎప్పుడు బయటకు వచ్చినా కూడా అరెస్ట్ చేసేందుకు వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బండి సంజయ్ని మాత్రం నిర్మల్ తీసుకొచ్చే అవకాశమే లేకుండా అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మరోవైపు బండి సంజయ్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఈ పాదయాత్రని చేసి తీరుతాం, మేము ముందుగానే అనుమతి కోసం ప్రయత్నించాం, ముందు పోలీసులు అనుమతించారు, ఆ తర్వాత ఏ విధంగా ఈ అనుమతిని నిరాకరిస్తారు, శాంతి భద్రతల కారణాలను చూపుతూ అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. షెడ్యూల్ ప్రకారం అయితే ఇవాళ నిర్మల్ లోని భయంకర నుంచి ఈ పాదయాత్ర 5వ విడత పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. భయంకరలో మొత్తం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మహారాష్ట్రకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆ బహిరంగ సభ అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికైతే
బీజేపీ హైకోర్టుని ఆశ్రయించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ నుంచి అనుమతి కనుక వస్తే వెంటనే పాదయాత్రతో పాటు ఆ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రైట్ నితర్జీ, థాంక్యూ.